సమాచార హక్కు వికాస సమితి ఢిల్లీ బైక్ యాత్ర. సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ నుండి ఢిల్లీ ప్రచార యాత్ర బైక్ ర్యాలీని ప్రారంభించింది. ర్యాలీని ఆర్డీఓ వెంకటాచారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్విఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎర్రమాధ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం 2005 విస్తృత ప్రచారం కలిగించడానికి బైక్ యాత్ర ఢిల్లీకి చేపట్టామని, ఢిల్లీలో ప్రధానిని, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని కలిసి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తేనే దేశాభివృద్ధి చెందుతుందని కోరుతామన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అర్హులకు అందితేనే దేశం బాగుపడుతుందన్నారు. ఢిల్లీ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సమాచార హక్కు వికాస సమితి గత 5 సంవత్సరాలుగా నల్లగొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం సమర్థ అమలు కోసం విస్తృతంగా పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు నల్లగొండ నుండి ఢిల్లీ వరకు సమాచార హక్కు చట్టం ప్రచారం కోసం బైక్ యాత్ర నిర్వహిస్తున్నాం. ఈ బైక్ యాత్రలో రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని మరియు ప్రధానమంత్రిని, కేంద్ర సమాచార కమిషనర్లను కలవడానికి వెళ్తున్నాం. సమాచార హక్కు చట్టం సమర్థ అమలుతోనే దేశాభివృద్ధి జరుగుతుందనే ప్రధాన ఉద్దేశాన్ని వారికి తెలియజేయడానికి మరియు ఎటువంటి పైసా అదనపు ఖర్చు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులు మాత్రమే పొందినప్పుడు మాత్రమే దేశాభివృద్ధి సాధ్యమవుతుందనే ప్రధాన ఉద్దేశంతో సమాచార హక్కు వికాస సమితి ఈ ఢిల్లీ ర్యాలీని నిర్వహిస్తుంది. ఈరోజు నల్లగొండ రెవెన్యూ ఆఫీసర్ ఈ వెంకటాచారి గారు మా మీద ప్రేమతో సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలు కావాలనే ప్రధాన ఉద్దేశంతో వారి కార్యాలయం నుంచి మాకు బయలుదేరే అవకాశం ఇచ్చారు, జెండా ఊపి ప్రారంభించారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సమాచార హక్కు చట్టం వచ్చి నేటికి 13 సంవత్సరాలు గడుస్తున్నాను. ఢిల్లీ నుంచి గల్లీ స్థాయి వరకు చేరినందువల్ల ఢిల్లీలోంచి సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం విస్తృత ప్రచార వ్యాప్తి చేయడం కోసము దేశంలోనే మొట్టమొదటిసారిగా సమాచార హక్కు చట్ట విషయంలో విస్తృత బలోపేతం కొరకు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమంలో 10 మంది కార్యకర్తలతో పాటు 5 బైకుల మీద నల్గొండ నుంచి 2000 కిలోమీటర్లు హైదరాబాద్ వరకు బయలుదేరుతున్నాము. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, సమర్థనాధికారి గవర్నర్ గారిని, అతి ముఖ్య ప్రముఖులను కలవడంతో పాటు ఢిల్లీలోని నేషనల్ చైర్మన్ ప్రధానమంత్రి గారు, సమర్థనాధికారి రాష్ట్రపతి గారిని కలిసేందుకు బయలుదేరుతున్న యొక్క బైక్యాత్ర విజయవంతం కావాలని. ఈ యాత్రలో కన్నెకంటి, క్రాంతి కుమార్, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.